నమస్తే హెల్త్ పాటు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు వాటికి స్వాగతం హార్ట్ అటాక్ వచ్చిన వారిలో అరవై శాతం గుండె ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది అయితే ఇదొక్కటే కాదు దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండె కండరం దెబ్బతిని వైఫల్యం చెందుతుంది ఇక మధుమేహం నియంత్రణలో లేకపోతే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా గుండె వైఫల్యానికి దారి తీస్తుంది దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బు ఉన్నవారికి కూడా రక్తంలో విషతుల్యాలు ప్రభావం పెరిగి క్రమేపీ గుండె దెబ్బతింటుంది పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్నవారికి కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు కూడా గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంది ఈసీజీ పరీక్ష ద్వారా ప్రాథమికంగా గుండెకి ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవచ్చు ఎక్కువ పరీక్ష చేస్తే గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇక యాంజియోగ్రామ్ ద్వారా గుండె పోటును నిర్ధారిస్తారు డాక్టర్స్ విధంగా తొంభై తొమ్మిది శాతం మందిలో ఈ పరీక్ష ద్వారానే వ్యాధిని నిర్ధారిస్తారు మరింత స్పష్టత కోసం ఎంఆర్ఐ పెట్ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి ఇక గుండె వైఫల్యమా ఉబ్బసమా అని కనుక్కునేందుకు బీఎన్పీ రక్త పరీక్ష చేస్తారు గుండె వైఫల్యం మొదలైనప్పుడు దగ్గు ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండె సైజు పెరగడం గుండె కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలు ఉంటాయి వ్యాధి ముద్రకుండా చూడడానికి వీటికి డాక్టర్స్ మందలిస్తారు ఇక గుండె కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటా బ్లాకర్స్ ఏఆర్బీ ఇన్హెబిటర్లు స్పైరల్ లాక్టోన్ వంటి మందులు ఇస్తారు శరీరంలో పేరుకుపోయిన నీటిని మూత్ర రూపంలో బయటకు పంపేందుకు లక్షణాలు తగ్గించేందుకు డిజిటాయిల్స్ మందులు తోడ్పడతాయి గుండె పంపింగ్ సామర్థ్యం ముప్పై శాతం కంటే తక్కువ ఉన్న వారికి ఆల్టోస్టిరాన్ యాంటీగోనిప్స్ మందులు వాడాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు ఇక కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఐసలాజన్ వంటి మందులు ఇస్తారు ఇవి గుండె మీద భారాన్ని తగ్గేలా చేస్తాయి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి పద్ధతి ప్రకారం డాక్టర్ చెప్పిన విధంగా మందులు వేసుకోవాలి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి